అక్కడ రాజకీయాలు పక్కకు పెట్టి ఈరోజు ప్రభుత్వానికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. అదే దిశలో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కూడా అబోవ్ నేషన్ ఈజ్ అబోవ్ సెల్ఫ్ అండ్ అబోవ్ పొలిటికల్ పార్టీస్. ఈరోజు రాజకీయంగా మాకు టీఆర్ఎస్ అనేక విభాగాలు ఉండొచ్చు. ఈరోజు రాజకీయంగా సైద్ధాంతికంగా మాకు టీఆర్ఎస్ అనేక విభాగాలు ఉండొచ్చు. కానీ ఈరోజు ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ కూడా, విభేదాలు ఉన్నప్పటికీ కూడా, దేశం కోసము ఒక ముఖ్యమంత్రి గారు ఈ ఒక దేశం కోసం, ఈ దేశ ఆర్థిక వ్యవస్థ కోసం, తెలంగాణ కోసం నేను ప్రభుత్వంతో కలిసి వస్తున్నానని చెప్తే వారికి నేను తప్పకుండా నా తరఫున, నా పార్టీ తరఫున ఐ సెల్యూట్ హిమ్ అండ్ ఐ కంగ్రాచులేట్ హిమ్ అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ దిస్ డిసిజన్. నిజంగా అధ్యక్ష, ఈరోజు దేశంలో ఆర్థిక వ్యవస్థ మారాలంటే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ సక్సెస్ అవుతుందా కాదా అనే భయాన్ని మనం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మనం సెల్ ఫోన్ కొన్నప్పుడు సెల్ ఫోన్ మనకు వాడటం రాలేదు, ఏదో కొన్నాము వాడుకున్నాం, తర్వాత రిక్షా వాడు కూడా సెల్ ఫోన్లో మాట్లాడుకుని పోతున్నాడు. ఈరోజు కూరగాయలు అమ్మే దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఎ డిఫికల్ట్ థింగ్ టు ఎడ్యుకేట్ పీపుల్. దాంట్లో యాప్ ద్వారా వాళ్ళు మనకన్నా బాగా నేర్చుకుంటారు. ఇండియన్ పీపుల్ ఆర్ ఇంటెలిజెంట్ పీపుల్. ఒకసారి చెప్తే అయిపోతుంది. నేను అందుకే చెప్పాను, ప్రతి ఒక్కళ్ళు క్యాష్లెస్ పోవాలి అనేది విషయం కాదు. ఇక్కడ దే షుడ్ బి లెస్ క్యాష్ ట్రాన్సాక్షన్, నాట్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అనే విషయాన్ని మనం గుర్తిస్తూ ఈ యొక్క నిర్ణయం వలన ప్రజలకు కష్టమైన జరుగుతుందో ఆ ప్రజలను కూడా నేను సెల్యూట్ చేస్తున్నాను. ఆ ప్రజలు 40 రోజులు అయిన తర్వాత కూడా ఈరోజు లైన్లలో నుంచొని ఒక్కొక్క రూపాయి కోసం వాళ్ళు అల్లాడుతా పోతుంటే ప్రధానమంత్రిని కానీ దేశాన్ని కానీ ఈ యొక్క విషయంలో ఒక్కరు కూడా వారి యొక్క సహనం ఏదుందో దానికి నిజంగా మనం దండం పెట్టాలి. అధ్యక్ష, వారిని నిజంగా మేము కంగ్రాచులేట్ చేద్దాం. ఆ ప్రజల్లో ఈరోజు దేశంలో ఒక పెద్ద నిర్ణయం వెనుక ఉన్నారని చెప్పేసి కూడా ఈరోజు మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎల్ఓపి గారు మాట్లాడుతూ కొంతమంది ఎకనామిస్టులు మన్మోహన్ సింగ్ గారు లాంటి వాళ్ళు ఇంకా చాలామంది దీన్ని